శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. నా తల్లులు నా చెల్లెమ్మలు అడిగినటువంటి ఒక కామెంట్కి ఇది సమాధానం. అక్షయ తృతీయ రోజున మేము బంగారం కొనుక్కుంటే మా ఇల్లంతా బంగారంతో నిండిపోతుందా, మేము కోటీశ్వరులం అవుతామో అని అడుగుతున్నారు. దానికి నేను చెప్పేటటువంటి సమాధానం ఏంటంటే, అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి మూడవ దినాన్ని తృతీయను అక్షయ తృతీయ అక్షయ తదియ అంటాం. ఈ అక్షయ తదియ నాడు కేవలం మీ గృహంలో ఉన్నటువంటి దేవతామూర్తులందరినీ కూడా శుభ్రం చేసుకోవడం. అలా దేవతామూర్తులను శుభ్రం చేయడం అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న విగ్రహాలు, అలాగే దేవుడి చిత్రపటాలకు సంబంధించిన వాటిని మంచి గుడ్డతో మంచి వస్త్రంతో శుభ్రంగా తుడిచి వాటికి మరలా గంధము అలాగే కుంకుమను పూర్తిగా అద్ది, అలాగే విగ్రహాలు అయితే వాటిని పూర్తిగా సంప్రోక్షణ చేసుకొని మీ మందిరంలో ఎలాంటి జిడ్డు ఆయిల్ చెత్త చెదారము లేకుండా ముందు రోజున శుద్ధి చేసుకొని ఈ అక్షయ తృతీయ నాడు చేయాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమంటే, బంగారం కొనడం కాదు, ఇది పూర్తిగా అబద్ధం, అవాస్తవం. ఇక్కడ బంగారం లాంటి జీవితాన్ని పొందడం, బంగారం లాంటి జీవిత భాగస్వామిని పొందడం, బంగారం లాంటి పిల్లల్ని పొందడం. అలా పొందినటువంటి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా మంచి స్థితిలో ఆనందకరమైనటువంటి మార్గంలోకి తీసుకుని వెళ్ళడమే యొక్క అక్షయ తృతీయ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఈ రోజున వేకువజామునే మీకు దగ్గరలో ఏ నది ఉన్నా, అది గంగానది అయినా కావేరి అయినా తుంగభద్ర అయినా గోదావరి అయినా కృష్ణ అయినా, నదీ స్నానం తప్పకుండా చేయాలి. ఈ యొక్క అక్షయ తృతీయ రోజున నదీ స్నానం ఆచరించి ఈ రోజున సింహాచలంలో ఉన్నటువంటి ఆ యొక్క సింహాచల స్వామివారికి చందనోత్సవాన్ని కూడా చేస్తారు. శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామివారికి నిజరూప దర్శనాన్ని కూడా కొన్ని సందర్భాల్లో చూపించడం జరుగుతుంది. చందనోత్సవం చేస్తారు, గంగానది స్నానం చేస్తారు. ఈ యొక్క అక్షయ తృతీయ నాడు ఆ రోజున మీరు వీలైతే రోజంతా కూడా ద్రవ పదార్థాలు స్వీకరిస్తూ మీ గృహంలో మీరు వేడుకోండి, భగవంతుని భక్తితో వేడుకోండి. మీకున్నటువంటి శక్తితో మట్టి ప్రమిదలోనైనా ఇతర యొక్క ప్రమిదలోనైనా అలాగే వెండి అయినా రాగి అయినా ఏ ప్రమిదిలో వీలైతే ఆ ప్రమిదిలో దీపాలు వెలిగించండి. దీపాలు వెలిగించుకొని ఎరుపు రంగు గులాబీ పువ్వులు కానీ మందార పువ్వులు కానీ తీసుకురండి. తీసుకువచ్చి మీరు కోరుకోండి దేవుణ్ణి, ఈ యొక్క అక్షయ తృతీయ నుంచి నా జీవితం అంతా కూడా స్వర్ణంతో అలాగే ధనంతో అష్టైశ్వర్యాలతో నిండిపోవాలి అని మనస్సులో సంకల్పం చేసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామి మీ యొక్క పిల్లలందరూ కూడా కూర్చొని ఆ యొక్క పుష్పాలు తీసుకొని సంకల్పం చెప్పుకొని ఈ వైశాఖ శుద్ధ తదియ తృతీయ రోజున అక్షయ తృతీయ కాబట్టి సంకల్పం చెప్పుకునే ముందు మీరు దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే మనకున్నటువంటి కోరికలను తీర్చేటటువంటి వ్యక్తి ప్రధానమైనటువంటి మూర్తి పరమాత్మ. మనము పరమాత్మతో ఎప్పుడు అయితే మంచి సంబంధాన్ని మనం పెట్టుకుంటామంటే, మంచి సంబంధం అంటే నిరంతరం మనం భగవంతుని స్మరిస్తూ ఉండాలి. భగవంతుడికి కావాల్సింది ఏమంటే సేవ కావాలి, విశ్వాసం కావాలి, ఇతరులకు వీలైనంత వరకు మంచి పనులు చేస్తూ ఉండాలి. ఇవి చేస్తేనే దేవుడికి ఇష్టం. అంతే తప్ప అంగు ఆర్భాటాల కోసం డబ్బులు ఖర్చు పెట్టి మనం తినేటటువంటి ఆహార పదార్థాలను నేలపాలు చేయడము, వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసి వృధాగా బయట పాడేయడం అనేది దేవుడికి ఇష్టం లేదు. దేవుడికి కావాల్సింది కేవలం నీతి నిజాయితీ ధర్మము సత్యము విశ్వసనీయత ప్రేమ కావాలి. ఇదే మనం చూపించాలి దేవుడి పట్ల. ఆయనకి మనం నీళ్లు పోయడం ఏంటి, ఆయనకి మనం కొబ్బరికాయ ఇవ్వడం ఏంటి, ఆయనకి మనం పాలు ఇవ్వడం ఏంటి, ఆయన ఇస్తే మనం తింటున్నాం, ఆయన పోస్తే మనం తాగుతున్నాం. అలాంటిది మనం ఏంటి, మన భావన, మన భావన కాబట్టి మనం అభివృద్ధి చెందాలి. ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి ఎలా పూజించాలి, మనస్సుతో పూజించాలి, ఈ యొక్క ఆత్మతో పూజించాలి భగవంతుణ్ణి. ఎప్పుడు కూడా ఆ అక్షయ తృతీయ నాడు భగవంతుణ్ణి మీరు కేవలం నేను చెప్పేటటువంటి ఒక పరిహారం ఇదేమంటే, కొన్ని లక్షల మంది చేసి ఫలితం పొందినటువంటి గొప్ప మంత్రం ఇది.
ఈ మంత్రము ఏ కుటుంబంలో అయితే జీవిత భాగస్వామితో పాటుగా మంత్రాన్ని జపం చేస్తారో, పిల్లలతో సహా జపం చేస్తారో, వారి కుటుంబంలో ఎప్పుడూ కూడా డబ్బు లోటు అనేది ఉండదు, ఆర్థిక బాధ అనేది ఉండదు. ఈ అక్షయ తృతీయ రోజున మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తులందరికీ కూడా సుగంధమైనటువంటి మంచి జలంతో మీరు ఈ మంత్రం చదువుతూ కాస్త విగ్రహం పైన నీటిని చల్లండి, లేకపోతే ఉద్దరంతో నీటిని పోస్తూ అభిషేకించండి. అభిషేకమైన తర్వాత అలంకరణ కోసం కొద్ది గంధాన్ని, అలాగే కొన్ని పుష్పాలను, ఎరుపు రంగు పుష్పాలను, అగరబత్తి ధూపాన్ని వెలిగించి మీ శక్తి కొలది పాలు పెట్టండి, ఎండు ఖర్జూరం పెట్టండి, కిస్మిస్ పెట్టండి. ఏ పదార్థం అయితే మీరు తింటారో అదే పదార్థాన్ని మీ ఇంట్లో ఉన్నటువంటి మూర్తికి కూడా పెట్టాలి. ఈ యొక్క గులాబీ పూలు, మందార పూలు తీసుకొని ఈ మంత్రం చదువుతూ అర్చన చేయండి. నేను ఈ మంత్రాన్ని 500 సార్లు, అంటే 540 సార్లు, 5 మాలలు జపం చేయాలి అంటే 540 పుష్పాలు తీసుకోండి. ఈ మంత్రాన్ని నేను 10 మాలలు చేయాలనుకున్నానంటే 1000 పుష్పాలు తీసుకోండి. 1000 పుష్పాలు తీసుకొని ఈ మంత్రం చదువుతూ అక్షయ తృతీయ రోజున మీరు దేవుణ్ణి వేడుకోండి. నిజంగా మీ ఇల్లంతా కూడా బంగారమయమవుతుంది. ఇది ఎప్పుడు చేయాలి? మీ భర్తకు, మీ పిల్లలకు చేయాల్సినటువంటి సపర్యలు, వారి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని చేయండి. ఒకవేళ మాకు ఉదయం కుదరలేదు అంటే సాయంత్రం చేయండి. సాయంత్రం 5 దాటిన తర్వాత అందరూ కూర్చొని చేయండి. ఈ మంత్రం చదివి ఏమంటే ఇది, ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ. ఇదే మంత్రాన్ని అక్షయ తృతీయ రోజున చేయండి, మీ గృహంలో చేయండి. మీరు ఆ రోజున చేసుకున్నటువంటి సంకల్పం కేవలం కొన్ని క్షణాల్లోనే మీకు మంచి ఫలితం ఇచ్చేటటువంటి గొప్ప మంత్రం. దీనికి కావాల్సింది ఏమంటే భక్తి కావాలి, విశ్వాసం కావాలి, శ్రద్ధ కావాలి. మొక్కుబడిగా మాత్రం చేయకండి, నమ్మకంతో చేయండి. ఎవరైతే నమ్మకంతో చేస్తారో వారి జీవితంలో తప్పకుండా ఈ అక్షయ తృతీయ రోజున చేసేటటువంటి ఈ యొక్క పుష్పార్చన మీ కుటుంబాన్ని అద్భుతంగా మారుస్తుంది. అలాగే రాజమహేంద్రవరంలో రకండ గోదావరి నదీ తీరాన 9 అడుగుల కల్పవృక్ష కాలభైరవ శివలింగం పైన ధన ధాన్య స్వర్ణ వజ్ర వైడూర్య మణి మాణిక్య రాజయోగ కీర్తి ప్రతిష్టలు ఇచ్చేటటువంటి స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామిని ఒక్కసారి దర్శించండి. ఆ స్వామి వారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. మీ అమూల్యమైన కామెంట్ ఏదైతే ఉందో అది కింద కామెంట్ బాక్స్లో రాయండి. మన కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మీ అందరికీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి దివ్యమంగళ ఆశీస్సులు లభించుగాక. శుభం భవతు.